పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట ప్రాంతంలో మే 2వ వారం నుండి జూలై వరకు ఎక్కువగా లభించే పంట అనాసపనస. ఇది గిరిజన ప్రాంతాల్లో కొండ మీద సహజంగా పండిస్తారు. ఈ చోట నుండి మిగతా జిల్లాలకు ఎగుమతి అవుతుంది. అయితే గిరిజనులు ఈ పంటను అమ్మడానికి రకరకాల వ్యయ ప్రయాసలు పడుతుంటారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి అమ్మకం జరిగే విధంగా ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. దీనికోసం ఐటీడీఏపీఓ శ్రీమతి నవ్య రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం చాలా మంచి పరిణామమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నారాయణరావు మాట్లాడారు. ఉత్పత్తి అనేది సంవత్సరం మంచిగా ఉంది. దీన్ని దళారులకు సంబంధించిన వాళ్ళు సంతకొచ్చి వాళ్ళు 5 రూపాయలకి 4 రూపాయలకి కూడా తీసుకునే పరిస్థితిలో మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు శ్రీమతి నవ్య గారు ఐఏఎస్ గారు వారికి సంబంధించి గుర్తించి రైతు నష్టపోకుండా ఆ యొక్క పంటను మనం సరైన గిట్టుబాటు ధర కల్పించేటట్టుగా మధ్యవర్తి దళారులకి అదేవిధంగా రైతు గ్రూపులకు కూడా వాళ్ళకి ఒక సమావేశం ఏర్పాటు చేసి సో సరైన గిట్టుబాటు రావడానికి సంబంధించి కుసింబి సంతలో అంటే శుక్రవారం ముందు అంటే శనివారం సంత దానికి సంబంధించి ముందు రోజు శుక్రవారం సంతకే మొత్తం మీద సరుకు అంతా వచ్చింది. దానిలో మన పీఓ మేడం గారు రైతులతో అదేవిధంగా దళారులతో కూడా వాళ్ళతో సమీక్ష చేసి రేట్ అనేది ఖరారు చేయించడం జరిగింది. 4-5 రూపాయలకు కొనే సరుకుని కుసింబి సంతలో సుమారుగా ఒక 90,000 కాయల్ని మనం రేట్ అనేది అంత రైతులతో గుర్తించి 9 రూపాయలు 10 రూపాయలు చెప్పిన పెద్దకాయ తీసుకోవడం జరిగింది. 6-7కి చిన్నకాయ కూడా తీసుకొని సుమారు 90,000 కాయలు కొనుగోలు చేసి మన ఇక్కడ బయట ఇతర జిల్లాలు అయితే మన్యం జిల్లాకి అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా డిఆర్డీఏ మెప్మ స్వయం సహాయక సంఘాలకు కూడా వాటికి అందుబాటు చేయించడం జరిగింది. దీనివల్ల రైతులకి కొంత ఉపశమనం అనేది జరిగింది. కుసిన సంతకు సంబంధించిన దానిలో కొంత సంతృప్తికరంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు సోమవారం సంబంధించి సంతకు ముందు రోజు ఆదివారానికి సంబంధించి ఈరోజు సుమారుగా సీతంపేట సంతకి సుమారు 1,50,000 కాయలు అక్కడికి వచ్చాయి. ఇక్కడ కూడా మధ్యవర్తులు దళారులకు సంబంధించిన వాళ్ళు వచ్చి సంతకు ముందు రోజు ఆదివారానికి సంబంధించి ఈరోజు సుమారుగా సీతంపేట సంతకి సుమారు 1,50,000 కాయలు అక్కడికి వచ్చాయి. ఇక్కడ కూడా మధ్యవర్తులు దళారులకు సంబంధించిన వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలకు కూడా మొత్తం మీద వాళ్ళు సిండికేట్ అయితే రేట్ నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పీవనాడ గారు ప్రత్యక్షంగా ఇక్కడికి సంతలోకి వచ్చి ఆ సంతలో మొత్తం పరిస్థితి అయితే ఒక రైతుతో వాళ్ళు మాట్లాడి వాటికి సంబంధించిన వెహికల్స్ కూడా ముందే సుమారు 20 వెహికల్స్ ఏర్పాటు చేసుకొని గుంటూరు అదేవిధంగా కృష్ణా రాజమండ్రికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్స్తో పాటు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్తో సంప్రదించి అక్కడ కూడా మండలం వైజ్గా ఎన్నెన్ని కావాలనే రిక్వైర్మెంట్ తీసుకొని వెహికల్స్ ఏర్పాటు చేసుకొని సీతంపేట సంతకు కూడా ఇక్కడ కూడా 10 రూపాయలు 6 చిన్నకాయలు 6 రూపాయలు చెప్పిన ఆదేశంగా తీసుకొని ఈరోజు కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెక్ట్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాట్లు అనేది ప్రత్యక్షంగా ఐటీడే సిబ్బంది వెలుగు సిబ్బంది జీసీసీ సిబ్బంది అదేవిధంగా సచివాలయ సిబ్బంది కూడా సుమారు 150 మంది కూడా దీనికి అవగాహన కల్పిస్తూ మార్కెటింగ్కి ప్రతి ఒక్క రైతులో వాళ్ళ మొక్కలు ఆనందం కల్పించే ప్రక్రియ అనేది ఈరోజు సీతంపేట సంతలో జరుగుతుంది. సో ఈ యొక్క మంచి కార్యక్రమానికి కూడా రైతు సంఘాలు కూడా మంచిగా స్పందించారు. అదేవిధంగా రాజకీయ నాయకులు అదేవిధంగా కూడా మంచి పరిణామాన్ని కూడా మంచిగా గుర్తించి మంచిగా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దీని ద్వారా మధ్యవర్తులు కూడా రేటు పెంచారు. ముఖ్యంగా మేము చేసే ప్రక్రియ వల్ల పీవోగా చేసిన చొరవ వల్ల దళారులు కూడా రేట్ అనేది పెంచి 8-9 రూపాయలు వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా మిగతా సరుకులు తీసుకొస్తున్నారు. ఈరోజు సుమారుగా మనం ఒక 1,50,000 సరుకు కూడా తీసుకెళ్ళడానికి ఐటీడీఏ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వెహికల్స్ కూడా అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు.